మనం ఎప్పుడూ నెగిటివ్ వార్తల మధ్యలో కాస్త పాజిటివ్ వార్తలు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం నెగిటివ్ వార్తలు అంటే మన దగ్గర చెప్పుకో మన అన్ని దేశానికి సంబంధించిన పాజిటివ్గా ఉంటాయి అట్లా ప్రభుత్వాలకు సంబంధించిన పాజిటివ్ ఏ ఉంటుంటే సేమ్ టైమ్ ప్రతిపక్షాలకు సంబంధించి పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటాయి ఈవెన్ ప్రభుత్వం అయినా దేని మాట్లాడుకునేటువంటి పద్ధతి మనం మెయింటైన్ చేస్తుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఐసోలేషన్ ఇప్పుడు కరోనా నేపథ్యంలో బెడ్ల సంఖ్య నిండిపోయింది ఆసుపత్రులు నిండిపోయినాయి కొత్తగా చేర్చుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి మొన్నటిదాకా ఫస్ట్లో ఓ పేషెంట్ పేషెంట్కేమో ఐసోలేషను వాళ్ళ ఫ్యామిలీనేమో క్వారంటైన్ ఇప్పుడు హోమ్ క్వారంటైన్లకు ఒప్పేసుకున్నారు హోమ్ ఐసోలేషన్ కూడా ఒప్పుకుంటున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ఈవెన్ దేశవ్యాప్తంగా ఈ హోమ్ ఐసోలేషన్లో ఎలా ఉండాలి అన్నటువంటిది మాస్క్ ఎప్పుడు పెట్టుకుని ఉండాలి శానిటైజర్లు ఎప్పుడు వాడుతుండాలి సేమ్ టైము జాగ్రత్తలు తీసుకోవాలి టాయిలెట్స్ దగ్గర కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం ఆహారం మిగతా వాళ్ళతో కలవకూడదు ఇట్లాంటివన్నీ కూడా ఇందులో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే తాజాగా అందుతున్నటువంటి సమాచారం గత నెల రోజులలో హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కరోనా సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు తప్పించి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కోల్పోయలేదు అనేటువంటిది అయితే ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది హోమ్ ఐసోలేషన్ ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని అంటే ఇల్లు కాస్త విశాలంగానే ఉండి సపరేట్ బాత్రూమ్ ఉండి సపరేట్ రూమ్ ఉండి ఉంటే కనుక వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి అలౌ చేస్తున్నారు అది కూడా ప్రెగ్నెంటు వృద్ధులు పిల్లలు ఉండకూడదు అనేటువంటి శాతం మీద అదే సందర్భంలో అనారోగ్యాలు లైక్ షుగర్ కావచ్చు డయా తర్వాత మన ఆస్తమా కావచ్చు ఇట్లాంటి ఎవరికన్నా ఉంటే కనుక వాళ్ళని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటున్నారు ఎందుకంటే అప్పుడు వెంటిలేషన్ అవసరం అవుతుంది ఎనీ టైం కావలసినటువంటి వైద్య సహాయం అవసరం అవుతుంది కాబట్టి అలా కాకుండా ఉన్నటువంటి కేసెస్ అసింటమాటిక్ కేసెస్ ఎవరైనా ఉంటే కనుక లేదా ఫీవర్ ఎట్ ఉన్నా కూడా అక్కడ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దానికి ప్రత్యేక కిట్లు ఇస్తున్నారు ఈ ఆక్సోమీటర్ లాంటివి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం కానివ్వండి రెండో పక్కన వచ్చేటప్పటికి మందులు అవన్నీ ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసేటువంటి విధంగా విభాగాలు పనిచేస్తున్నాయి వీటన్నిటి పుణ్యమాని ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యకరంగానే తగ్గిపోతుంది వాళ్ళకి ఆ తర్వాత టెస్ట్ చేసినప్పుడు పదిహేను ఇరవై రోజులు చెక్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి ఒక పాజిటివ్ న్యూస్